రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఏ లక్ష్యం కోసం తెలంగాణను సాధించుకున్నామో ఆ ఫలాలు ప్రజలందరికీ అందాల్సిందేనన్నారు స్వరాష్ట్రం సిద్ధించాక అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతుందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస తెలంగాణ పాత్ర మరువలేందని కొనియాడారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో అమెరికా తెలుగు సంఘం ముగింపు వేడుకలు హట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ సినీ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు అగ్రరాజ్యం అమెరికా నిర్మాణంలో తెలుగువారు కీలక పాత్ర పోషిస్తున్నారని కిషన్ రెడ్డి ప్రశంసించారు ప్రవాసీయులు మాతృదేశానికి సేవలు చేస్తున్నారని అదే ఓరవడిని మున్ముందు కొనసాగించాలని ఆకాంక్షించారు అతి భద్రతల నిర్వహణ బాగుండడం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి గణాంకాలతో సహా వివరించారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ విధానాల వల్ల ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని తెలిపారు కాళేశ్వరం సహా పలు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసినందుకు వ్యవసాయ ఉత్పత్తులు ఐదు రెట్లు పెరిగాయన్నారు బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కొన్ని ఫ్యాక్ట్స్ మీ అందరి ముందు ఉంచాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి ఎందుకంటే మంచికైనా చెడుకైనా మీరు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్స్గా మీరు అమెరికా దేశంలో వ్యవహరిస్తారు కాబట్టి డెఫినెట్గా కొన్ని ఫ్యాక్ట్స్ మేము ముందుంచదలుచుకున్నా నాట్ పొలిటికల్ ఇట్స్ ఓన్లీ ఫ్యాక్సే మేము ముందు చెప్పదలుచుకున్నా సరే పాలిటిక్స్లో ఉన్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్లో మేము ఉన్నప్పుడు మా పొలిటికల్ రోల్ మేము ప్లే చేయాల్సి వస్తుంది అట్లా నైటీన్ ఫిఫ్టీన్లో తెలంగాణ వాజ్ ఇన్ క్రైసిస్ ఆఫ్ పవర్ సెక్టార్ విపరీతమైన కరెంటు కోతలు అటు అగ్రికల్చర్ రంగం కావచ్చు ఇండస్ట్రియల్ రంగం కావచ్చు మీ అందరూ కూడా అవి చూసిన వాళ్ళే మీరు అమెరికాలో ఉన్నప్పటికీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కంటే మొదలు చాలామంది ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు డెఫినెట్గా టూ థౌజండ్ ఫోర్టీన్లో అవర్ ఇన్స్టాల్ కెపాసిటీ ఆఫ్ తెలంగాణ పవర్ వస్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మెగావాట్స్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కాకున్న మొదలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించకంటే మొదలు దాంట్లో ఇక్కడ ఉన్న అందరు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ జితేందర్ రెడ్డి గారు కావచ్చు ఎస్వం బాలకృష్ణ గారు కావచ్చు అందరు కూడా తెలంగాణ కోసం కొట్లాన్న వాళ్ళమే పోరాణో వాళ్ళమే తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ రాకున్న మొదలు తెలంగాణ ఇన్స్టాల్ పవర్ వాస్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మెగావాట్స్ వేర్ ఆస్ టుడే ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇట్ ఈస్ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మెగావాట్స్ అంటే ఏడు సంవత్సరాల్లో తొమ్మిది వేల మెగావాట్ల పవర్ని మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకోగలిగినాం సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ తెలంగాణ రీజన్ అరవై సంవత్సరాల తెలంగాణ రీజన్లో పవర్ ప్రొడక్షన్ ఆరు వేల ఆరు వందల మెగావాట్లు ఉంటే సారీ ఏడు వేల ఏడు వందల ఉంటే ఇప్పుడు ఏడు సంవత్సరాల కాలంలో తొమ్మిది వేల మెగావాట్లు ఆడు చేసుకుని ఇప్పుడు సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అబ్సల్యూట్ డర్ అండ్ పవర్ సెక్టర్లో మనం ఇంప్రూవ్ అయినందుకు అండ్ ఇన్ గవర్నెన్స్ ఇవన్నీటి కారణంగా ఇవాళ మదియాజ్కి అన్న పైకి రండి ఇవన్నీటి కారణంగా ఇవాళ మనకు సెవెంటీన్ థౌసండ్ ఇండస్ట్రీస్ కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చి దాదాపు టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ క్రోడ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ వచ్చి ఇవాళ మనకు తెలుస్తూ ఉన్నది ఇంతకుముందు ఒక్కస్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫార్టీ ఫార్టీ సెవెన్ థౌజండ్ క్రోర్స్ ఉంటే ఇట్ ఈస్ ఎయిటీ థౌజండ్ క్రోర్స్ ద ఇంక్రీజ్ ఈజ్ సెవెంటీ వన్ పర్సెంట్ ఇన్ ఇండస్ట్రీస్ ఇట్ వాజ్ వన్ లాక్ క్రోర్స్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నవ్ ఇట్ ఈస్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ క్రోర్స్ ద ఇంక్రీజ్ ఇస్ సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇట్ వాస్ ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ నవ్ ఇట్ ఈస్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ The increase is about 100%. In services, that is IT and communications, it was about 2,42,000 crores in 2014. In 2021, it is about 5,33,230 crores. The increase is about 120%. This is all RBI handbook public publication figures. So what I mean to say is 2014 low telangana. అందరు ఇక్కడ కూర్చున్న పెద్దలందరి కష్టంతో తీసుకొచ్చినటువంటి తెలంగాణ ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎట్లా నిలబడ్డది ఎక్కడ ఉన్నది అన్నది మీ అందరికి తెలియాలని చెప్పి నేను దయచేసి మీ అందరికి నేను మనవి చేసిన డెఫినెట్గా ఈరోజు నడుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ రూరల్ ఎకనామీస్ టర్బ్ కావడం కావచ్చు వరల్డ్లో ద లార్జెస్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చి కోటి ఎకరాలకు పైగా నీళ్ళు ఇచ్చి ఇవాళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇవాళ ఫైవ్ టైమ్స్ పెరిగినాయి ఇవాళ తెలంగాణ స్టేట్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉన్న అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కంటే టూ థౌజండ్ ఫిఫ్ ఇవాళ ట్వంటీ వన్లో ఫైవ్ టైమ్స్ పెరిగింది ఇది కూడా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పిన విషయమే నేను మీ అందరికి చెప్తా ఉన్నా కాబట్టి ఇవాళ తెలంగాణ డెఫినెట్గా ఉండొచ్చు కొందరు కొందరికి అప్ కొన్ని అప్రిషియేషన్ ఉండొచ్చు కొన్ని రంగాల్లో కొందరికి అభ్యంతరాలు ఉండొచ్చు ఇంకా కొన్ని రంగాల్లో మేము అంతగా చేయలేకపోవచ్చు మేము డెఫినెట్గా చేయలేని దాన్ని పునఃసమీక్షించుకొని ముందుకు పురోగమిస్తాం కాబట్టి నేను మీ అందరికీ నా విన విన్నపం ఇవాళ ఇట్లా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫిగర్స్తో పాటుగా తెలంగాణని ఇవాళ చాలా రంగాల్లో ఈ భారతదేశంలో తెలంగాణ స్టేట్ ఇవాళ నంబర్ వన్లో ఉంది మరి ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి మనవి చేసుకుంటూ ఆట సభ్యులకు కూడా ఈ తెలంగాణ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని మీరే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వానికి బ్రాండ్ అంబేసిడర్లుగా మారి ఇంకా మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఆటా సభ్యులకు